ఇప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ భారీగా సోదాలు. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు అయితే మొదలుపెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 60కి పైగా ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు అయితే స్టార్ట్ చేసింది. ఏపీ తెలంగాణలోని పౌర హక్కుల నేతలు, అమరబంధు మిత్రుల సంఘం నాయకులు ఇళ్లలో అధికారిక తనిఖీలు అయితే నిర్వహించారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వీరందరి ఇళ్లలో ఒకేసారి ఏకధాటిగా దాడి చేశారు. మావోయిస్ట్ సంఘాలతో సంబంధాలు కేసులో ఈ సోదాలు అయితే చేస్తున్నారు. హైదరాబాద్లో భవానీ న్యాయవాది సురేష్ ఇళ్లలో తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. వరంగల్లో హంటర్ రోడ్లో చైతన్య మహిళా మండలి సభ్యులు అనిష శాంతమ్మ ఇళ్లలో సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. నెల్లూరులోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఎల్లంకి వెంకటేశ్వర్లు, తిరుపతిలో క్రాంతి చైతన్య, గుంటూరులో డాక్టర్ రాజారావు ఇళ్లలో ఎన్ఐఏ అధికారులు అయితే తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలో కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కావలి బాలయ్య ఇంటిలో సోదాలు కూడా జరుగుతున్నాయి. గతంలో బాంబు పేలుళ్ల కేసులో బాలయ్య కుమార్తె పద్మ అల్లుడు శేఖర్ నిందితులుగా ఉన్నారన్నమాట. గుంటూరు జిల్లా కొండ పాటూరులో తమలపాకు సుబ్బారావు, ప్రకాశం జిల్లా చేమకుర్తిలో కుల నిర్మూలన పోరాట సమితి నాయకుడు దుడ్డు వెంకట్రావు, సొంత మావు మాగులూరులో ఓరు శ్రీనివాసరావు, రాజమహేంద్రలో బొమ్మూరులో పౌర హక్కుల నేత నాజర్, హార్లిక్స్ ఫ్యాక్టరీ ఉద్యోగి కొనాల లాజర్, శ్రీకాకుళంలో మిష్క కృష్ణయ్య ఇల్లోనూ కూడా సోదాలు అయితే జరుగుతున్నాయి. సో ఈ విధంగా ఏపీ తెలంగాణలో ప్రజెంట్ అయితే ఏకధాటిగా ఒకేసారి అయితే భారీగా అనేక సోదాలు జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరందరూ కూడా గతంలో నేర చరిత్ర కలిగిన వారు, కేసులో ఉన్నవారు, వివిధ వారు వీరందరినీ కూడా ఈ విధంగా అయితే విచారణ చేస్తూ ఉన్నారన్నమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.